ప్రత్యేక హోదాకు మద్దతుగా చీరాల మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా, చైర్మన్ మోదలగు రమేష్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా చీరాల మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రత్యేక హోదా ఇస్తామని తెలుగు ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా హోదా సాధన సమితి పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రత్యేక హోదా కోసం సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఏవైతే ఆ రోజున రాష్ట్రం విడిపోయేటప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా రకరకాలుగా చేసుకుంటూ వస్తూ ప్రత్యేక హోదాని ఇవ్వకుండా ఒక పక్క మన నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ఒక పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏది అభివృద్ధికి కూడా సపోర్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మన ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా దాంట్లో భాగంగానే మన వైఎస్ఆర్ పార్టీ, మరి జనసేన కూడా ఈ రోజున వెనక ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ బీజేపీకి ఇన్నరెట్గా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరందరూ కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒక పక్కన రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా ఒక పక్క నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఏదైతే ఆ రోజున ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క వాటిని కూడా ముందుకు తీసుకెళ్తూ దానిలో భాగంగానే ఈ రోజున మీ అందరికీ తెలుసు తమ యొక్క నిధులను నిలుపుదల చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.